వెల్కమ్ టు అనిషిత్ అకాడమీ. ఓకే, నేను సండే వచ్చేసరికి ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు ఒకసారి హ్యాండ్ ట్రై చేయండి. నన్ను నిన్న ఎగ్జామ్ రాసేవాళ్ళం. వెరీ గుడ్ ధనశ్రీ. రిమైనింగ్ హరిచరణ్, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, గ్రాండ్ టెస్ట్ ని. ఓకే, అప్పుడు ఏమవుతుంది మీకు ఆ వీక్ లో ఎంత నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేశారు, ఎంత చదువుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎంతవరకు అయిన సబ్జెక్టుల మీద రివిజన్ చేసే వరకు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ఎంతమంది రివిజన్ చేశారు ఇప్పటి వరకు అయిన టాపిక్స్ పైన? ఓకే, వెరీ గుడ్. ఈ విధంగా మీరు ఏం చేయాలి, ప్రతి సండే కూడా సండేని రివిజన్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారో దాన్ని అటెంప్ట్ చేయాలి, దాంతో పాటుగా రివిజన్ చేయాలి. అన్ని ఇటు సబ్జెక్ట్స్ కూడా ఏవైతే చెప్పుకున్నామో ఆ వీక్ లో అంతవరకు ఏవైతే చెప్పుకున్నామో అన్నింటినీ కూడా మీరు రివిజన్ చేయాలి నాన్న. ఓకే, అయితే ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, మొన్న ఏం చెప్పుకున్నాము సాటర్డే, ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ చెప్పుకున్నాము. ఏంటంటే ప్లాంట్స్ పార్ట్ వచ్చేసరికి 5 పార్ట్స్ ఉంటాయి, రూట్, స్టెమ్, ఫ్లవర్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్ అని చెప్పుకున్నాము. అవి ఏ విధంగా ఫంక్షన్ వర్క్ చేస్తాయి, ఫంక్షన్ చేస్తాయి అని కూడా చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్. ఏంటన్నా ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ అంటే యానిమల్స్ లో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అంటే ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క విధమైనటువంటి బాడీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి వాటి యొక్క దేనికి యూజ్ అవుతాయి, ప్రొటెక్షన్ కి యూజ్ అవుతాయి, అదేవిధంగా ఒక ఏదైనా ఆహారాన్ని సేకరించుకోవడం కోసం, అవి సర్వైవ్ అవ్వడం కోసం అవి యూజ్ అవుతాయి ఆ బాడీ పార్ట్స్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే టీత్. ఏంటన్నా టీత్, కౌ షార్ట్ ఫ్రంట్ టీత్, సైడ్ టీత్ ఆర్ ఏ లార్జ్ అండ్ ఏ ఫ్లాట్ ఆర్ చూయింగ్ గ్రాస్. ఈ కౌ వచ్చేసరికి ఆవులకి, క్యాటిల్స్ కి ఏ విధంగా ఉంటాయి టీత్ అనేవి చూడండి. ఈ పక్కన చూసినట్లయితే అవి చాలా షార్ట్ గా ఉంటాయి, అదే విధంగా వైడ్ గా ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయి అవి, గ్రాస్ ను కొరికే అందుకు వీలుగా ఆ టీత్ అనేవి వాటికి అమర్చబడి ఉంటాయి. ఏవైతే గడ్డి తింటాయి కదా, ఇవేంటి కౌస్, క్యాటిల్స్ అవన్నీ కూడా ఏంటి తింటాయి, వేటిని ఫీడ్ తీసుకుంటాయి అంటే ఫుడ్ గా తీసుకోవడం, అంటే గ్రాస్ గా ఫుడ్ ను తీసుకుంటాయి అనమాట. అయితే దాన్ని నవలడానికి వీలుగా వాటి యొక్క పళ్ళు అమరిక అనేది ఉంటుంది. ఎలా ఉంటాయి, చాలా షార్ట్ గా, ఓకే, స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇక క్యాట్కి వచ్చినట్లయితే ఫర్ కటింగ్ అండ్ టీరింగ్ మీట్, అంటే వాటికి ఎలా ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి అనమాట. ఈ పక్కన చూసినట్లయితే ఎలా ఉంటాయి, పొడవుగా ఉన్నటువంటి చాలా షార్ప్ గా ఉన్నటువంటి టీత్ ఇవి కలిగి ఉంటాయి. ఎందుకు అటువంటి టీత్ అవి కలిగి ఉన్నాయి, అవి మాంసాన్ని తింటాయి. ఏవైతే క్యాట్స్, టైగర్స్, డాగ్స్ ఇవన్నీ ఉంటాయో అవి ఏం తింటాయి, మాంసాన్ని తింటాయి అనమాట. వాటిని చీల్చుకో తినడానికి వీలుగా వాటి యొక్క టీత్ అనేవి ఎలా ఉంటాయి అంటే లాంగ్ అండ్ షార్ప్ గా ఉంటాయి ఈ క్యాట్స్ యొక్క టీత్. ఇక స్క్విరల్స్, ఈ స్క్విరల్ టీత్ కి వచ్చేసరికి ఇవి ఎలా అంటే, వీటికి హ్యూమన్ బీయింగ్స్ లాగే వీటికి పుట్టినప్పుడు ఎటువంటి టీత్ అనేవి ఉండవు అనమాట. తర్వాత ఏమొస్తాయి అంటే మిల్క్ టీత్ రావడం జరుగుతుంది, పాలపళ్ళు రావడం జరుగుతుంది, అవి కూడా కొన్ని నాళ్ళు ఉండి ఊడిపోతాయి అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంది. చూడండి ఇవి కిందను మీదను రెండు ఎలా ఉన్నాయంటే గోల్డ్ కలర్ లో ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి వాటికి అంటే ఫ్రూట్స్ ని తినడానికి, సీడ్స్ ని తినడానికి వాటికి వీలుగా ఈ విధంగా ఉంటాయన్నమాట వీటి యొక్క టీత్. ఓకే, ఇవి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట, కౌ అండ్ క్యాట్ స్క్విరల్స్. ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క విధమైనటువంటి టీత్స్ ఉంటాయి, అవి తినే ఆహారాన్ని బట్టి వాటికి వీలు తగ్గట్టుగా వీలుగా ఆ టీత్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఓకే, ఇక నెక్స్ట్ బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే బీక్స్. ఏంటన్నా బీక్ అంటే ఏంటి అంటే ముక్కు. అయితే ఏ ఏ బాడీకి ఎటువంటి ముక్కు అనేది కలిగి ఉంటుంది, అవి ఏ ఆకారంలో ఉంటాయి, వాటి వల్ల వాటికి ఉపయోగం ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్యారెట్ ఎటువంటి ముక్కును కలిగి ఉంటుంది అంటే పాయింటెడ్ షార్ప్ అండ్ స్ట్రాంగ్ బీక్ ఫర్ ఎకర్ట్ అండ్ ఈట్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్ లైక్ ఎ నట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్. ఈ క్యారెట్ చూడండి అన్న, ఇది ఎటువంటి బీక్ ని కలిగి ఉంది, వీ షేప్ కలిగినటువంటి చాలా పాయింటెడ్ షార్ప్ బీక్ ని కలిగి ఉంది. ఇది దాని ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఫ్రూట్స్ అండ్ నట్స్ ని తినడానికి వీలుగా ఉంటుంది ఈ ప్యారెట్ కి. ఈ బీక్ అనేది ఎలా, ఏ షేప్ లో ఉంది, పాయింటెడ్ అండ్ వి షేప్ అండ్ షార్ప్ బీక్ ని కలిగి ఉంది ప్యారెట్. ఎందుకు యూజ్ అవుతుంది, ఫుడ్ అండ్ నట్స్ తినడానికి, ఓకే, తీసుకోవడానికి వీలుగా దాని యొక్క బీక్ అనేది అమెరికై ఉంది. ఇక నెక్స్ట్ హమ్మింగ్ బర్డ్ అండ్ సన్ బర్డ్. చూడండి పక్కన కనిపిస్తుంది కదా, ఇది ఏంటిది, హమ్మింగ్ బర్డ్. ఏంటన్నా హమ్మింగ్ బర్డ్, అయితే దీని యొక్క బీక్ ఏ విధంగా ఉంది అంటే
స్లైట్లీ కర్వ్డ్ బీక్ టూస్ వచ్చి నెక్టర్ ఫ్రమ్ ది ఫ్లవర్స్. అయితే దీని యొక్క బీక్ ఎలా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా షార్ప్ గా ఉంటుంది, జస్ట్ చిన్న కర్వ్ అయ్యి ఉంటుంది. అయితే దాని యొక్క ముక్కు దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫ్లవర్స్ లో ఉన్నటువంటి నెక్టర్ ని తాగడానికి దానికి యూజ్ అయ్యేటట్టు దాని యొక్క బీక్ అనేది అమరకై ఉంటుంది. ఎలా ఉంటుంది, నెక్టర్ ఫ్లవర్స్ లో ఉన్నటువంటి నెక్టర్ తాగడానికి కావలసినటువంటి అమరికై దాని బీక్ అనేది ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది, చాలా లాంగ్ గా ఉంటుంది, షార్ప్ గా ఉంటుంది, జస్ట్ కర్వ్ అయి ఉంటుంది ఈ హమ్మింగ్ బర్డ్ అండ్ సన్ బర్డ్ యొక్క బీక్. ఓకే, ఇక నెక్స్ట్ వుడ్ పికర్. ఏంటన్నా వుడ్ పికర్, మనం తెలుగులో ఏమంటామంటే దీన్ని వడ్రంగి పక్షి అని అంటాం. చూడండి, దీని యొక్క హమ్మింగ్ బర్డ్ యొక్క కింద పిక్చర్ చూసినట్లయితే మీకు ఈ వుడ్ పికర్ యొక్క పిక్చర్ కనిపిస్తుంది. ఓకే, స్ట్రైట్ లాంగ్ బీక్ టు మేక్ హోల్స్ ఇన్ టు వుడ్ అండ్ ట్రీ ట్రంక్స్. అయితే దీని యొక్క ముక్కు ఏ విధంగా దీనికి ఉపయోగపడుతుంది, ఈ వుడ్ ఏదైతే ఉంటుందో ట్రీని హోల్డ్ చేయడానికి దాని యొక్క ముక్కు అనేది దానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే దాని యొక్క గూడినది నిర్మించుకోవడానికి కానీ లేదంటే అందులో ఉన్నటువంటి చిన్న ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తినడానికి కానీ వాటికి యూజ్ అవుతుంది ఈ వుడ్ పికర్ కి, వాటి యొక్క బీక్. ఇక ఔల్స్ అండ్ ఉల్చర్స్ ఈగల్స్ కి వచ్చినట్లయితే వాటి యొక్క బీక్ ఏ విధంగా ఉంటుందంటే హుక్డ్ బీక్ టు టియర్ అండ్ ఈట్ మీట్. ఇక్కడ మీరు చూసినట్లయితే హాక్స్ అండ్ ఉల్సర్స్ అండ్ ఓవెల్స్ ఈగల్స్ ఫాల్కాన్స్ అని ఉన్నాయి అనమాట. అవి వాటి యొక్క బీక్ అనేది ఏ విధంగా ఉంటుంది, హుక్ టైప్ గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, హుక్డ్ బీక్ అని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ హుక్డ్ బీకు అంటే మాంసాన్ని తింటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి బర్డ్స్ అన్ని కూడా మాంసాన్ని తింటాయి కాబట్టి ఆ మాంసం చీల్చడానికి వీలుగా వాటి యొక్క ముక్కు అనేది ఉంటుంది. ఏ షేప్ లో ఉంటుంది, కుక్కుడు షేప్ లో ఉంటుంది అనమాట వాటి యొక్క బీక్. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉల్చర్ కి ఓవుల్ కి ఎలా ఏ టైప్ ఉంది, కుక్కు టైప్ బీక్ ని కలిగి ఉన్నాయి. ఓకే, ఇక నెక్స్ట్ బాడీ పార్ట్ చూద్దాం, ఫీట్. ఏంటన్నా ఫీట్, అర్థమైందా ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసాము, బీక్ డిస్కస్ చేసాము, అంతకు ముందు టీత్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటి అంటే ఫీట్. ఏంటన్నా ఈ థర్డ్ పార్ట్ ఏంటి అంటే ఫీట్ అంటే పాదం. అయితే ఏ బోర్డ్స్ కి ఎటువంటి ఫీట్ ని కలిగి ఉంటాయి, అవి ఏ విధంగా యూజ్ అవుతాయి వాటికి డైలీ లైఫ్ లో అనేది చూద్దాం. ఓకే, డక్ అండ్ స్వాన్. ఏంటి డక్ అండ్ స్వాన్ అంటే బాతులకి హంసలకి ఎటువంటి నిర్మాణం ఉంటుంది, వాటి యొక్క వాళ్ళ యొక్క నిర్మాణం అంటే వెబ్బడ్ ఫీట్ టు హెల్ప్ టు స్విమ్ ఇన్ వాటర్. ఇది చూడండి పక్కన చూసినట్లయితే ఏంటి వీటిని ఏమంటారంటే వెబ్బడ్ ఫీట్. ఏమంటారా, వెబ్బడ్ ఫీట్. ఎందుకు ఈ విధంగా ఉంటుంది, అవి ఎక్కువ కూడా ఈ డక్స్ అండ్ స్వాన్స్ ఎక్కడ ఉంటాయి, వాటర్ లో ఉంటాయి. అయితే ఈ వాటర్ లో స్విమ్ చేసడానికి వీలుగా వాటికి ఈ వెబ్బడ్ ఫీట్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ ఏ ఫీట్ అంటారు వీటిని, వెబ్బడ్ ఫీట్. ఎందుకు వాటికి వెబ్బడ్ ఫీట్ ఉంటాయి, ఇవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి ఆ డక్స్ కి అండ్ స్వాన్స్ కి అంటే స్విమ్ చేయడానికి వీలుగా అవి ఉపయోగపడతాయి ఈ వెబ్బడ్ ఫీట్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్పారో అండ్ ప్యారెట్. ఏంటన్నా స్పారో అండ్ ప్యారెట్ అంటే పిచ్చుకలకి చిలుకలకి ఎటువంటి కాళ్ళు కలిగి ఉంటాయి అంటే స్ట్రాంగ్ క్లౌడ్ ఫీట్ టు హోల్డ్ ట్రీ బ్రాంచెస్. అంటే ట్రీ యొక్క బ్రాంచెస్ ని పట్టుకునే విధంగా వాటికి ఈ విధమైనటువంటి ఫీట్ కలిగి ఉంటాయి. చూడండి ఈ పక్కన పిక్చర్ అనేది ఉంది, ఫీట్ పిక్చర్ అనేది. ఫ్రంట్ కి టూ టాయ్స్ ఉంటాయి, బ్యాక్ టూ టాయ్స్ ఉంటాయి అనమాట. అవి ఎలా ఉన్నాయి, చాలా పదునైనటువంటి గోళ్ళను కలిగి ఉన్నాయి. దానికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది వాటికి అంటే చెట్టు బ్రాంచెస్ ని పట్టి ఉంచే విధంగా వాటికి అటువంటి ఫీట్ ని కలిగి ఉంటాయి. ఓకే, ఇక ఈగల్స్ అండ్ కైట్స్. ఏంటన్నా ఈగల్స్ అండ్ కైట్స్ ఎటువంటి ఫీట్ ని కలిగి ఉంటాయి, క్లౌడ్ ఫీట్ విత్ ఏ పాయింటెడ్ నెయిల్స్ టు క్యాచ్ ద ప్రే. అంటే వీటికంటే ఇంకా షార్ప్ అయినటువంటి నెయిల్స్ కలిగి ఉంటాయి అనమాట. ఎటువంటి నెయిల్స్ కలిగి ఉంటాయి, షార్ప్ అయినటువంటి నెయిల్స్ కలిగి ఉంటాయి. ఈ నెయిల్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి ఈ ఈగల్స్ కి అంటే ఏదైనా ప్రేని క్యాచ్ చేయడానికి. ఓకే, ఈగల్స్ కి ప్రేని క్యాచ్ చేసి పట్టుకుని పైకి వెళ్ళడానికి ఆ లెగ్స్ అనేవి, ఆ ఫీట్స్ అనేవి, ఆ నెయిల్స్ అనేవి వాటికి యూజ్ అవుతాయండి. ఓకే, ఇది ఫీట్ యొక్క యూజెస్. ఏంటంటే డిస్కస్ చేసాము డక్ అండ్ స్వాన్, అదే విధంగా స్పారో అండ్ ప్యారెట్ అండ్ ఈగల్ అండ్ కైట్స్ కి ఎటువంటి ఫీట్ ని కలిగి ఉంటాయి, ఆ ఫీట్ అనేవి ఏ విధంగా వాటి డైలీ లైఫ్ లో యూజ్ అవుతాయి. ఓకే, మనం డక్కకైతే ఏం చెప్పుకున్నాం, వెబ్బడ్ ఫీట్ ని కలిగి ఉంటాయి, ఆ వెబ్బడ్ ఫీట్ అనేవి స్విమ్ చేయడానికి యూజ్ అవుతాయి. అదే విధంగా ఈ స్పారో అండ్ ప్యారెట్స్ ఎలాంటి ఫీట్ ని కలిగి ఉంటాయి, స్ట్రాంగ్ అండ్ క్లౌడ్ ఫీట్ కలిగి ఉంటాయి. అవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే బ్రాంచెస్ ని అవి పట్టుకునే విధంగా అవి యూజ్ అవుతాయి. ఇక ఈగల్స్ కి వచ్చేసరికి అవి యొక్క ఫీట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ప్రేని క్యాచ్ చేయడానికి తగ్గట్టుగా షార్ప్ అయినటువంటి
నెయిల్స్ కలిగి ఉంటాయి అనమాట ఈగల్స్ కి అండ్ ఔల్స్ కి. ఓకే, నెక్స్ట్ బాడీ పార్ట్ చూద్దాం. హార్న్స్ అండ్ యాంటిల్స్. ఏంటైనా హార్న్స్ అండ్ యాంటిల్స్ అంటే ఏంటి, కొమ్ములు ఉంటాయి అనమాట. అయితే ఆ కొమ్ములు అనేవి ఆ యానిమల్స్ కి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎందుకు అంత పెద్ద కొమ్ములు ఉంటాయి, హార్న్స్ ఉంటాయి అంటే చూద్దాం. యానిమల్స్ ఆఫెన్ యూజ్డ్ ఏరియా హార్న్స్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, హార్న్స్ ఫర్ ఏ ఫైటింగ్ అండ్ డిఫెండింగ్ అంటే వాటిని తమ వేరే యానిమల్ నుంచి రక్షణ పొందడానికి అంటే తమను తాము రక్షించుకోవడానికి హార్న్స్ అనేవాడికి యూజ్ అవుతాయి అనమాట. మీరు చూసినట్లయితే యానిమల్స్ ఏంటి ఎప్పటికప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటాయి, లేదంటే ఎవరైనా దగ్గర చేరినప్పుడు కొత్త వ్యక్తులు చేరినప్పుడు కూడా అవి ఏం యూజ్ చేస్తాయి తమను తాము రక్షించుకోవడానికి, ఈ హార్న్స్ యూజ్ చేసి అవి ఫైట్ చేయడానికి చూస్తాయి అనమాట. అంటే ఏంటి వాటి యొక్క రక్షక అవయవాలు ఏంటి అంటే ఇక్కడ హార్న్స్. ఈ యాంటిల్స్ కూడా జింకలకు ఉన్నటువంటి ఏవైతే కొమ్ములు ఉంటాయో వాటిని యాంటిల్స్ అంటాము, ఇక్కడ క్యాటిల్స్ ఉన్నటువంటి వాటిని హార్న్స్ అని అంటాం అనమాట. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి నాన్నా, డిఫెండింగ్ కి అంటే వాటి యొక్క ఆత్మరక్షణకి అవి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, హార్న్స్ ఆల్సో కంట్రోల్ ద బాడీ టెంపరేచర్ ఇన్ క్యాటిల్ అండ్ గోట్స్. అంతేకాకుండా ఓన్లీ డిఫెండింగ్ పర్పస్ ఏ కాకుండా ఇంకే విధంగా యూజ్ అవుతాయి అంట క్యాటిల్స్ కి గోట్స్ కి ఉన్నటువంటి హార్న్స్. వాటి యొక్క బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తాయి అంట ఈ హార్న్స్ అనేవి. ఏం చేస్తాయి, బాడీ టెంపరేచర్ ని తగ్గిస్తాయి. ఏవైతే క్యాటిల్ గోట్స్ కొన్నటువంటి హార్న్స్ ఉన్నాయి కదా, ఈ హార్న్స్ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క బాడీ టెంపరేచర్ ను కూడా తగ్గిస్తాయి. డిఫెండింగ్ పర్పస్ కూడా అవి యూజ్ అవుతాయి అనమాట ఈ హార్న్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ బాడీ పార్ట్ ఏంటో చూద్దాం. హూస్, ఎన్నైనా హూస్ ఏవైతే కనిపిస్తున్నాయి కదా మనకి, వీటిని గిట్టలు అని అంటారు తెలుగులో. ఏమంటారు, గిట్టలు. వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే హూస్ అంటారు. అయితే ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. హూస్ ఆర్ ఏ హార్డ్ కవరింగ్ దట్ ఏ ప్రొటెక్ట్ ద టాయ్స్ ఆఫ్ ఏ మెనీ యానిమల్స్. అంటే ఏం చే ఇవి ఎలా ఉంటాయి, చాలా హార్డ్ గా ఉన్నటువంటి నిర్మాణం అనమాట. అవి దేనికి ప్రొటెక్షన్ గా ఉంటాయి, వాటి యొక్క టాయ్స్ కి ప్రొటెక్షన్ గా ఉంటాయి. ఎందుకు టాయ్స్ ప్రొటెక్షన్ గా ఉండాలి అంటే చాలా హెవీ ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాటిల్స్ అండ్ హార్స్. ఓకే, ఇవి వాటి యొక్క టాయ్స్ పైన మాత్రమే బేస్ చేసుకుని అవి నడుస్తూ ఉంటాయి, రన్ చేస్తూ ఉంటాయి అనమాట. అటువంటి అప్పుడు వాటి యొక్క ఏదైతే కవచం ఉంటుందో అది ఎలా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనమాట. ఆ కవచమే ఇక్కడ హూప్స్ అని మనం చెప్పుకుంటున్నాము. అయితే ఇవి మనం అనుకున్నట్టుగా వీటిని ఫీట్ అంటారనమాట. ఇవేంటివి, ఇవి ఫీట్ కాకుండా ఈ టాయ్స్ కు ఉన్నటువంటి రక్షణ కవచం ఈ హూప్స్ అనేవి. ఓకే, ఈ టాయ్స్ కు ఉన్నటువంటి రక్షణ కవచం ఈ హూప్స్. చూడండి ఇక్కడ ఇచ్చారండి, హూప్స్ ఆర్ ఏ నాట్ ఫీట్ అంటే ఇవేంటి, వాటి యొక్క పాదాలు ఏమీ కాదు, దే ఆర్ ఏ మోర్ లైక్ ఏ టాయ్ నెయిల్స్. అంటే మనకి మన పాదాలకు ఉన్నటువంటి టాయ్స్ కు ఉన్నటువంటి నెయిల్స్ ఏ విధంగా ఉంటాయో రక్షక కవచాలుగా సేమ్ అంతే ఇక్కడ యానిమల్ క్యాటిల్స్ కి వచ్చేసరికి, అదే విధంగా హార్స్ కి వచ్చేసరికి టాయ్స్ కి అవి నెయిల్స్ గా యూజ్ అవుతాయి ఈ హూప్స్ అనమాట. ఓకే, హూప్స్ అలౌ యానిమల్స్ టు వాక్ ఫర్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్ వితౌట్ డామేజింగ్ దేర్ టాయ్స్. అంటే ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి అంట, ఈ హూప్స్ అనేవి వాటిని రన్ చేయడానికి, ఎక్కువ దూరము అవి వాక్ చేయడానికి ఈ హూప్స్ అనేవి ఉపయోగపడతాయి. అందువల్ల ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది, వాటికి కాలు అనేది నొప్పి పెట్టకుండా అవి ఎంత దూరం అయినా సరే నడవగలవు, అదే విధంగా రన్ చేయగలవు. ఓకే, ఇవి హూప్స్ అండి. మీరు మేము చెప్పగానే ఏంటి బాడీ పార్ట్ చెప్పాను, పక్కన పిక్చర్ ఇచ్చాను కాబట్టి అది చూడండి అనమాట. చూస్తే ఏమవుతుంది, చాలా వరకు కొన్ని కొన్ని బీక్ అంటే తెలుస్తుంది, టీత్ అంతా తెలుస్తుంది, కానీ హూప్స్ అంటే మ్యాక్సిమం చాలా మంది తెలియదు కాబట్టి చూడండి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడైతే మీకు మైండ్ లోకి వస్తుందో దాని యొక్క యూజెస్ కూడా మీకు గుర్తుకొస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఫ్లిప్పర్స్ నాన్న, నెక్స్ట్ బాడీ పార్ట్ ఏంటి, ఫ్లిప్పర్స్. అయితే ఈ ఫ్లిప్పర్స్ అనేవి ఏ యానిమల్స్ ఉంటాయి, అవి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, ఫ్లిప్పర్స్ యానిమల్స్ హ్యావ్ ఏ ఫ్లిప్పర్స్ ఫర్ ఏ స్విమ్మింగ్ సచ్ హ్యాస్ ఏ వేల్స్ డాల్ఫిన్ అండ్ పెంగ్విన్స్. మీకు కనిపిస్తున్నది ఇక్కడ ఏంటి అంటే పెంగ్విన్, ఇక్కడ వీటికి ఉన్నాయి కదా సైడ్ వింగ్స్ లాంటివి, వాటిని ఫ్లిప్పర్స్ అంటారు. అక్వాటిక్ యానిమల్స్ ఉన్నటువంటి వింగ్స్ ని ఏమంటారంటే ఫ్లిప్పర్స్ అంటారు. అయితే అవి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే వాటికి స్విమ్ చేయడానికి, అదే విధంగా వాటిని నావిగేట్ చేయడానికి, ఆ వాటర్ లో వాటికి నావిగేట్ చేయడానికి కూడా ఆ ఫ్లిప్పర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ఏ అక్వాటిక్ యానిమల్స్ కి ఉంటాయి అంటే వేల్స్ డాల్ఫిన్ అండ్ పెంగ్విన్ బర్డ్స్ కి ఈ ఫ్లిప్పర్స్ అనేవి ఉంటాయి. ఏనికి యూజ్ అవుతాయి అని చెప్పుకున్నాము, అవి స్విమ్మింగ్ కి, అదే విధంగా నావిగేట్ చేయడానికి ఈ ఓషన్ అండ్ సీ అండ్ వాటర్ లో మూవ్ అవడానికి కూడా అవి ఫ్లిప్పర్స్ అనే వాటికి యూజ్ అవుతాయి అండి. ఓకే, నెక్స్ట్ బాడీ పార్ట్ చూద్దాం. ఫర్, ఎఫ్ యూర్ ఫర్ అండి ఇది. ఫర్ ప్రొడక్షన్ యానిమల్స్ హ్యావ్ బాడీ కవరింగ్ దట్ ఏ ప్రొటెక్ట్ దెమ్ ఫర్ ఏ హీట్ అండ్ కోల్డ్. అయితే చాలా యానిమల్స్ కూడా ఫర్ ఉంటుంది. ఫర్ అంటే ఏంటి అంటే హెయిర్ తో కూడినటువంటి
చరం అనేది ఉంటుంది. అయితే అది ఎందుకు యూజ్ అవుతుందంట ఆ ఫర్ అనేది, అంటే యానిమల్స్ కి కోల్డ్ అండ్ హీట్ టెంపరేచర్ నుంచి అది కాపాడుతుంది అనమాట ఆ యానిమల్స్ కి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ పోలార్ బీర్ అండి, ఇది ఏంటిది పోలార్ బీర్, దీని యొక్క స్కిన్ ఏ విధంగా ఉంటుంది, ఫర్ తో కూడినటువంటి స్కిన్ అని కలిగి ఉంది. ఎందుకు అలా కలిగి ఉంది, ఆ ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చల్లదనాన్ని తట్టుకునే వీలుగా దాని యొక్క ఫర్ అనేది నిర్మితమై ఉంటుంది. ఓకే, యానిమల్స్ లైక్ ఏ పోలార్ బీర్ అండ్ షీప్, ఓకే హిమాలయాలో ఉన్నటువంటి షీప్స్ కూడా అటువంటి స్కిన్ కలిగి ఉంటుంది, ఫర్ టైప్ స్కిన్ అది కలిగి ఉంటుంది. ఎందుకు, అక్కడ ఉన్నటువంటి కోల్డ్ టెంపరేచర్ ని తట్టుకునే విధంగా దాని యొక్క చర్మం అనేది నిర్మితమై ఉంటుంది. ఇది దాని యొక్క ప్రొడక్షన్ పార్ట్. ఇక నెక్స్ట్ పార్ట్ ఏదో చూద్దాం, స్కేల్స్. ఏంటైనా స్కేల్స్, వీటిని ఏమంటారంటే స్కేల్స్ అంటారు. అండ్ ఫిష్ యు హ్యావ్ ఎ స్కేల్స్, సారీ ఇక్కడ ఫిష్ అండి, ఎఫ్ఐఎస్ఎస్ ఫిష్, ఫిష్ యు సారీ ఫిష్ హ్యావ్ ఎ స్కేల్స్. ఫిష్ ఏం కలిగి ఉంటుంది, స్కేల్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు పక్కన పిక్చర్ లో చూసినట్లయితే ఇవేముంటాయి, మనకి పొలుసు మాదిరి నిర్మాణం కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్కేల్స్ అని అంటారు. అంటే ఓన్లీ ఫిష్ కే కాకుండా ఫ్రాగ్స్ కి అండ్ స్నేక్స్ కూడా ఈ నిర్మాణం అనేది కలిగి ఉంటుంది అనమాట. అవి వాటి యొక్క ప్రొటెక్షన్ బాడీ పార్ట్. ఓకే, ఈ ఫిష్ కి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, స్కేల్స్ అనేవి, అవి వాటిని అవి రక్షించుకోవడానికి ఇతర యానిమల్స్ నుంచి ఇతర ఫిషెస్ నుంచి వాటిని రక్షించుకోవడానికి ఈ స్కేల్స్ అనేవి వాటికి యూజ్ అవుతాయి అనమాట. ఇక ఫెదర్స్, ఈ ఫెదర్స్ అనేవి ఏంటికుంటాయి, ఏ యానిమల్స్ కి ఉంటాయి అంటే బర్డ్స్ కి ఉంటాయి అండి. ఏంటికుంటాయి, బర్డ్స్ కి. బర్డ్స్ అవి ఫెదర్స్. అయితే అవి ఏ విధంగా యూజ్ అవుతాయి ఫెదర్స్ అనేవి, అంటే బాడీ టెంపరేచర్ ని వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, అదే విధంగా డిఫెండింగ్ అవయవంగా కూడా ఈ ఫెదర్స్ అనేవి యూజ్ అవుతాయి అండి. ఓకే, ఇక షెల్స్, అదర్ యానిమల్స్ లైక్ టార్టాయిల్స్, క్రాబ్స్, స్నైల్స్ హ్యావ్ ఏ షెల్స్. అంటే మిగతా యానిమల్స్ అయినటువంటి టార్టాయిల్స్, క్రాబ్స్, స్నైల్స్ ఇవి ఏం కలిగి ఉంటాయి, షెల్ కలిగి ఉంటాయి అనమాట. చూడండి పక్కన పిక్చర్ చూసినట్లయితే వీటిని షెల్ అంటారు అనమాట. ఏ బాడీ పార్ట్ అయినా ఇది షెల్ ని కలిగి ఉంటాయి. మీరు టార్టాయిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే దానిపైన ఏముంటుంది, పెంక మాదిరి నిర్మాణం ఉంటుంది, వాటినే షెల్ అంటాం. మనం వాటిని టచ్ చేయగానే అవి ఏం చేస్తాయి, వాటి యొక్క ముఖాన్ని అవి లోపల తీసుకుంటాయి అనమాట. అయితే ఆ షెల్ అనేది వాటికి ఏ విధంగా యూజ్ అవుతుందనా, అది ఒక రక్షక కవచంగా వాటికి యూజ్ అవుతుంది. ఓకే, ఇవి వాటి యొక్క అవయవాలు. ఈ స్కేల్స్ అనేవి ఏంటికుంటాయి అని చెప్పుకున్నాము, ఫిషెస్ ఉంటాయి అని చెప్పాము, ఫెదర్స్ బోర్డ్స్ ఉంటాయి, ఈ షెల్స్ వేటుకుంటాయి అంటే టార్టాయిల్స్, క్రాబ్స్ అండ్ స్నైల్స్ కి ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ బాడీ పార్ట్ ఏదో చూద్దాం, టస్క్. ఏంటన్నా టస్క్, అయితే టస్క్ అనేవి వేటుకుంటాయి, వాటి యొక్క యూజెస్ ఏంటనేది చూద్దాం. వైల్డ్ పిగ్స్ యూజ్ దేర్ టస్క్. ఇవి ఏంటిది, పిక్చర్ పక్కన కనిపిస్తుంది వైల్డ్ పిగ్ అంటాము, దీనికి ఏముంటాయినా టస్క్ ఉంటుంది. ఎందుకు ఈ టస్క్ ఎలా ఉపయోగపడుతుంది, డిఫెండింగ్ గా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా జంతువు దానిపైన దాడి చేసినప్పుడు ఈ దీంతో ఈ టస్క్ ని యూజ్ చేసి అది తనను తను రక్షించుకుంటుంది అనమాట. ఈ టస్క్ అనే బాడీ పార్ట్ అనేది దానికి డిఫెండింగ్ గా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెగ్స్. ఏంటన్నా లెగ్స్, ఈ లెగ్స్ అనేవి యానిమల్స్ కి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే, యానిమల్స్ విత్ ఏ లాంగ్ లెగ్స్ గెట్ అవే ఫ్రమ్ డేంజర్ బై ఏ రన్నింగ్ యాజ్ ఎ ఫాస్ట్ యాజ్ ద కెన్. అంటే ఏంటి, యానిమల్స్ ఉన్నటువంటి పొడవాటి కాలు కారణంగా అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, వాటిని రన్ చేయడానికి, ఫాస్ట్ గా రన్ చేయడానికి. అంటే ఏదైనా జంతువు వచ్చి దానిపైన దాడి చేసినప్పుడు అవి ఫాస్ట్ గా రన్ చేస్తాయి. దాని కారణం ఏంటి అంటే, వాటికి ఉన్నటువంటి పొడవాటి కాలు కారణంగా అవి రన్ చేయగలుగుతాయి అనమాట. ఓకే, అంతేకాకుండా హార్సెస్ ఏం చేస్తాయి, హార్సెస్ వాటిని ఉపయోగించి ఎనిమిస్ ని తన్నగలవు కూడా. ఓకే, హార్స్ ఏం చేస్తుంది, తంతుంది కూడా వాటి ఉన్నటువంటి లెగ్స్ ని యూజ్ చేసి. ఇవి ఈ విధంగా ఉపయోగపడతాయి యానిమల్స్ కి. ఇక నెక్స్ట్ బాడీ పార్ట్ ఏంటి అంటే షార్ట్ ఇయర్స్. ఏంటండి షార్ట్ ఇయర్స్, మీకు పక్కన కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఏది అంటే ముంగీస. ఏంటి ముంగీస, మెనీ ఆఫ్ దీస్ యానిమల్స్ హ్యావ్ షార్ట్ ఇయర్స్ అండ్ విచ్ కీప్ దెమ్ ఫ్రమ్ ది లాసింగ్ మచ్ హీట్. అంటే వాటి యొక్క బాడీలో ఉన్నటువంటి హీట్ ఏదైతే ఉంటుందో, టెంపరేచర్ ఏదైతే ఉంటుందో, ఈ షార్ట్ ఇయర్స్ ద్వారా అవి కోల్పోతాయి అనమాట. టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట బాడీ టెంపరేచర్ ఈ షార్ట్ ఇయర్స్. ఈ విధంగా షార్ట్ ఇయర్స్ అనేవి ఈ యానిమల్స్ కి యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ బాడీ పార్ట్ మనం చూసినట్లయితే బాడీ పార్ట్స్ ఫర్ ఈ ప్రొటెక్షన్. అంటే ఏవైతే ఈ ఓషన్స్, రివర్స్, లేక్స్, పాండ్స్ లో ఉన్నటువంటి యానిమల్స్ ని ఏమని పిలుస్తాం మనము, ఆక్వాటిక్ యానిమల్స్ అంటాం అనమాట.
అది ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి ఏ విధంగా నీటిలో సర్వైవ్ అవుతాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆవాసాలు తగ్గట్టుగా వాటి యొక్క బాడీ నిర్మాణం అనేది ఉంటుంది అనమాట. ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆవాసాలు తగ్గట్టుగా ఆ బాడీ నిర్మాణం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిషెస్ చూసినట్లయితే అవి ఏముంటాయి, వాటికి ఫిన్స్ ఉంటాయి అనమాట. ఏముంటాయినైనా ఫిన్స్, అంటే ఫిన్స్ అంటే ఏంటి, రెక్కల మాదిరి నిర్మాణం. ఆ ఫిన్స్ అనే విధంగా వాటికి ఏ విధంగా యూజ్ అవుతాయి, అవి వాటర్ లో మూవ్ అవడానికి, స్విమ్ చేయడానికి ఆ ఫిన్స్ అనేవి యూజ్ అవుతాయి. అదే విధంగా వాటికి ఒక మొప్పలు ఉంటాయి, ఆ మొప్పలు ఏ విధంగా యూజ్ అవుతాయి వాటికి, ఫిషెస్ కి ఆక్సిజన్ ని అవి తీసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. ఆ నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అవి శ్వాసించుకోవడానికి ఆ మొప్పలు అనేవి, గిల్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, వాటికి ఉన్నటువంటి టెయిల్ ఏ విధంగా యూజ్ అవుతుంది, అవి నీటిలో మూవ్ అవడానికి, నావిగేట్ చేయడానికి, అదే విధంగా రక్షణ అవసరంగా కూడా ఇది ఈ టెయిల్ అనేది యూజ్ అవుతుంది ఈ ఫిషెస్ కి. ఈ విధంగా ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి వాటి యొక్క నిర్మాణం అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క ఆవాసాలకు తగ్గట్టుగా వాటి యొక్క బాడీ పార్ట్ అనేది నిర్మితమై ఉంటుంది. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ ఆక్వాటిక్ యానిమల్స్ లో కొన్ని ట్యూబ్స్ లైక్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి. అయితే అవి ఏ విధంగా యూజ్ అవుతాయి అంట, ఆ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ని కలిగి ఉన్నటువంటి యానిమల్స్ కంటే అవి బ్రీత్ చేసుకోవడానికి, అదే విధంగా ఆహారాన్ని తీసుకోవడానికి, అదే విధంగా అవి మూవ్ అవడానికి వాటర్ లో కూడా వాటికి యూజ్ అవుతాయి అనమాట. అంటే ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క రకమైనటువంటి అవయవాల్ని కలిగి ఉంటుంది, అది ఆ ఆవాసాలు తగ్గట్టుగా సర్వైవ్ అయ్యే విధంగా వాటికి యూజ్ అవుతాయి అనమాట ఆ బాడీ పార్ట్స్. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఇన్సెక్ట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇన్సెక్ట్స్ కి ఎటువంటి బాడీ పార్ట్స్ కలిగి ఉంటాయి అనేది మనం సూపర్ సెన్స్ ఆర్గన్స్ మనం చెప్పుకున్నాం. చూద్దాం వాటి యొక్క బాడీ పార్ట్స్ యొక్క యూజెస్ ఏంటి అనేది. యాంటినా ఇస్ ఎ బాడీ పార్ట్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఏ ఫీలింగ్, ఓకే, హియరింగ్, స్మెల్లింగ్ అండ్ టేస్టింగ్. ఈ ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో వాటికి ఏముంటుంది, వాటి యొక్క ముందు భాగాన యాంటీనా ఉంటుంది అనమాట. ఆ యాంటీనా అనేది వాటికి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఫీల్ అవడానికి, అదే విధంగా వినడానికి, నెక్స్ట్ విధంగా స్మెల్లింగ్ అండ్ టేస్టింగ్ కూడా అవి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంట్స్ చెప్పుకున్నాము, యాంట్స్ అనేవి ఏ విధంగా లైన్ ఫామ్ చేస్తాయి, ఒక యాంట్ అనేది ఆహారాన్ని గ్రహించింది, సేకరించింది అంటే మిగతా యాంట్స్ అన్ని కూడా దాన్ని ఫాలో అవడం జరుగుతుంది. ఏ విధంగా అది అంటే అది కొన్ని కెమికల్స్ ని, స్మెల్ రిలీజ్ చేస్తుంది, ఆ స్మెల్ బేస్ చేసుకుని మిగతా యాంట్స్ కూడా దాన్ని ఫాలో అవుతాయి అనమాట. ఈ విధంగా ఆ యాంటీన్ అనేది వాటికి యూజ్ అవుతుంది అనమాట. అయితే ఎటువంటి ఈ యాంటీనా నిర్మాణం ఎటువంటి ఇన్సెక్ట్స్ ఉంటాయి అంటే యాంట్స్, బగ్ ఫ్లైస్ అండ్ బీటిల్స్, మస్కిటోస్ అండ్ బటర్ఫ్లై అనమాట. వీటన్నిటికి కూడా ఈ యాంటీన్ అనేది ఉంటుంది. అవి ఏ విధంగా యూజ్ అవుతుంది వాటికి అంటే స్మెల్, హియరింగ్ అండ్ టేస్టింగ్ అవి యూజ్ అవుతాయి ఈ యాంటీన్ అనేది. ఓకే, అంతేకాకుండా ఇంకా ఏం నిర్మాణాలు కలిగి ఉంటాయి ఇన్సెక్ట్స్ అనేవి అంటే వింగ్స్ అండ్ లెగ్స్ కూడా కలిగి ఉంటాయి అండి. ఏం కలిగి ఉంటాయి, వింగ్స్ అండ్ లెగ్స్ కూడా కలిగి ఉంటాయి ఈ ఇన్సెక్ట్స్. ఇక నెక్స్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్ వచ్చేసరికి, హ్యూమన్ బాడీ అనేది ఎటువంటి పార్ట్స్ ని కలిగి ఉంటుంది, ఎటువంటి సిస్టమ్ కలిగి ఉంటుంది అనేది, బాడీ సిస్టమ్ అనేది చూద్దాం. ఓకే, రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, బ్రీతింగ్ పర్పస్ యూజ్ అవుతుందండి. ఏంటండి, బ్రీతింగ్ పర్పస్ అనేది యూజ్ అవుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గన్స్ ఏవి అంటే లంగ్స్ అండ్ ట్రాకియా. ఏంటండి, లంగ్స్ అండ్ ట్రాకియా. ఏమవుతుంది రెస్పిరేటరీ సిస్టమ్ లో మనం ఎటువంటి గ్యాస్ ని మనం తీసుకుంటాము అంటే ఆక్సిజన్ ప్లస్ అదర్ గ్యాసెస్ మనం పీల్చుకుంటాం నోస్ ద్వారా. ఈ విధంగా పీల్చుకున్నటువంటి గ్యాస్ అనేది ట్రాకియా ద్వారా లంగ్స్ చేరుతుంది. మరి లంగ్స్ చేసే విధి ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఆక్సిజన్ తీసుకొని మిగతా గ్యాస్ ఏదైతే ఉంది కార్బన్ డైఆక్సైడ్ ని అది తిరిగి బయటికి పంపించేస్తుంది అనమాట. ఈ విధంగా సేకరించినటువంటి ఆక్సిజన్ ను హార్ట్ లోకి పంప్ చేసి ఈ ఆక్సిజన్ కలిగిన బ్లడ్ అనేది ఏమవుతుంది, బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది ఈ రెస్పిరేటరీ సిస్టమ్. అంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏం జరుగుతుంది, జరిగే ప్రాసెస్ ఏంటంటే బ్రీతింగ్ జరుగుతుంది. ఓకే, అయితే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏంటి అంటే లంగ్స్ అండ్ ట్రాకియా. ఏంటన్నా, లంగ్స్ అండ్ ట్రాకియా. ఇక్కడ ఏం చేస్తుంది, ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి పంప్ చేస్తుంది అనమాట ఈ లంగ్స్ అనేది. ఓకే, ఇక కార్డియోవాస్క్యులర్ ఆర్ఏ సర్క్యులేటరీ సిస్టమ్ ఏమంటాం దీన్ని, కార్డియోవాస్క్యులర్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సిస్టమ్ లో ఏం జరుగుతుంది అంటే బ్లడ్ వచ్చే బాడీ మొత్తం కూడా సర్క్యులేట్ అవుతుంది. ఏమవుతుంది, బ్లడ్ వచ్చే బాడీ మొత్తం కూడా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏంటి అంటే హార్ట్, ఆర్టరీస్, వీన్స్ అండ్ బ్లడ్. ఏంటన్నా, హార్ట్, ఆర్టరీస్, వీన్స్ అండ్ బ్లడ్. ఏమవుతుంది అంటే బ్లడ్, హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఫస్ట్ హార్ట్ వచ్చేమో బ్లడ్ ని లంగ్స్ కి పంప్ చేస్తుంది,
ఆ లంగ్స్ లో ఉన్నటువంటి ఫిల్టర్ చేసినటువంటి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ హార్ట్ చేరుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ తో కూడినటువంటి బ్లడ్ అనేది ఏ విధంగా బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది, ఈ ఆర్టరీస్ ద్వారా ధమనుల ద్వారా బాడీ మొత్తం కూడా చేరుతుంది అనమాట. ఆక్సిజన్ కలిగినటువంటి బ్లడ్ దేని ద్వారా వెళ్తుంది బాడీ మొత్తం కూడా అంటే ఆర్టరీస్ ద్వారా వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ ఏం సేకరిస్తాయి, పూర్ ఆక్సిజన్ కలిగినటువంటి బ్లడ్ ని వీన్స్ సేకరిస్తాయి అండి, సిరలు సేకరిస్తాయి. మళ్ళీ అవి దేనికి చేరవేస్తాయి అంటే గుండెకి చేరవేస్తాయి అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఏమంటారు అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు. అయితే ఈ మధ్యలో ట్రాన్స్పోర్టర్ గా ఏది యూజ్ అవుతుంది అంటే బ్లడ్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ బ్లడ్ లో ఉన్నటువంటి ఎటువంటి ఇంకా ఉంటాయి సెల్స్ ఉంటాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ సెల్స్, అదేవిధంగా ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ని క్యారీ చేయడానికి రెడ్ బ్లడ్ సెల్స్ యూజ్ అయితే, ప్లేట్లెట్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే బ్లడ్ ని క్లాట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ప్లేట్లెట్స్ ఎలా యూజ్ అవుతాయి, బ్లడ్ ని క్లాట్ చేయడానికి యూజ్ అవుతాయి. అదేవిధంగా వైట్ బ్లడ్ సెల్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, ఈ బ్లడ్ లోకి వచ్చేసరికి సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి పార్ట్ ఉంటుంది, అదేవిధంగా లిక్విడ్ స్టేట్ లో పార్ట్ ఉంటుంది అనమాట. లిక్విడ్ స్టేట్ లో ఉండే దాన్ని ఏమంటారంటే ప్లాస్మా అంటారు, ఏదైతే సాలిడ్ స్టేట్ లో ఉంటుందో దాన్ని ఏమంటారంటే హెమోగ్లోబిన్ అని అంటారనమాట. ఓకే, ఇది సర్క్యులేటరీ సిస్టమ్. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏంటన్నా హార్ట్ అండ్ ఆర్టరీ, వీన్స్ అండ్ బ్లడ్. ఏంటి హార్ట్ ఆర్టరీస్ వీన్స్ బ్లడ్, ఇవన్నీ కూడా ఏంటి సర్క్యులేటరీ సిస్టమ్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్. ఇక డైజెస్టివ్ సిస్టమ్ రండి. ఏంటి డైజెస్టివ్ సిస్టమ్? ఇది దీన్ని ఏమంటారంటే ప్రొసెసింగ్ ఫుడ్, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎనర్జీగా మారాలంటే అది ఎలా జరుగుతుంది, ఫుడ్ అనేది డైజెస్టివ్ అయిన తర్వాతే అది బ్లడ్ లో చేరి ఆ న్యూట్రియన్స్ గానీ మినరల్స్ గానీ వాటర్ గానీ ఇవన్నీ కూడా బ్లడ్ లో చేరాక మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం ఏమంటారంటే డైజెస్టివ్ అని అంటారు, డైజెస్టివ్ ప్రాసెస్ అని అంటారు. అయితే ఇందులో దానికి సహకరించినటువంటి ఈ డైజెస్టివ్ సిస్టమ్ సహకరించినటువంటి బాడీ పార్ట్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏంటి అంటే మౌత్, ఓకే, ఫారనిక్స్. ఈ ఫారనిక్స్ అంటే ఏంటి అంటే థ్రోట్ అండి. ఏంటి థ్రోట్? ఓకే, ఎసోఫేగస్ అండ్ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్. ఓకే, లివర్, గాల్ బ్లేడర్, అబ్డోమెన్, అపెండిక్స్, ఇవన్నీ కూడా దేనికి యూజ్ అవుతాయి, ఈ డైజెస్టివ్ ప్రాసెస్ లో ఈ బాడీ ఆర్గాన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఫస్ట్ మనం ఆహారం ఏ విధంగా తీసుకుంటాము అంటే మౌత్ ద్వారా, అంటే నోటు ద్వారా తీసుకుంటాము. ఈ నోటు ద్వారా తీసుకున్నటువంటి ఆహారం అనేది మనం 50% వరకు దానికి కూడా ఏం చేస్తాం, ముక్కలు ముక్కలుగా చేసేస్తాం మనం తీసుకున్నటువంటి ఫుడ్ ని. దేన్ని ఉపయోగించి? ఈ టీత్ ని, అదే విధంగా ఈ నోట్ లో ఉన్నటువంటి ఈ లాలజలం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం ఏం చేస్తాము, ఆహారాన్ని మెత్తగా నమిలి వేసేస్తాం. ఈ విధంగా నమిలినటువంటి ఫుడ్ అనేది ఏ విధంగా చేరుతుంది, థ్రోట్కి వెళ్తుంది. ఈ థ్రోట్ నుంచి ఎసోఫేగస్ అనేది ఏంటి అంటే ఈ ఆహార వాహికను ఎసోఫేగస్ అంటారు. ఏమంటారు? ఆహార వాహికను ఎసోఫేగస్ అంటారు. ఇది ఏం చేస్తుంది, దీని యొక్క పని ఏంటి అంటే మనం మింగినటువంటి ఆహారాన్ని ఇది ఈ స్టమక్ లోకి ఇది పంప్ చేస్తుంది అనమాట, స్టమక్ లోకి పంప్ చేస్తుంది. అయితే ఈ స్టమక్ లోకి వెళ్ళినటువంటి ఫుడ్ ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి బెల్లీ జ్యూసెస్ కారణంగా అతి గాఢమైనటువంటి ఈ స్టమక్ యాసిడ్స్ కారణంగా ఏమవుతుంది, ఇంకా మెత్తగా చేయబడుతుంది ఫుడ్ అనమాట. ఈ విధంగా మెత్తగా చేయబడినటువంటి ఫుడ్ ని మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ పంపిస్తుంది, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది అనమాట. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా బెల్లీ జ్యూస్ అనేది లివర్ అనేది రిలీజ్ చేస్తుంది. దీని కారణంగా ఇంకా ఆహారం మెత్తబడి అందులో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో, నీరు ఏదైతే ఉందో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది పీల్చుకుంటుంది అనమాట, పీల్చుకొని బ్లడ్ కి పంపిస్తుంది. ఓకే, రిమైనింగ్ ఇవి ఏదైతే వేస్ట్ ఉంటుందో దాన్ని ఈ లార్జ్ ఇంటెస్టైన్ కి పంపిస్తుంది స్మాల్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ కింద చాలా పొట్టిగా ఉంటాయి, అంటే వాటి యొక్క పొడవు అనేది తక్కువగా ఉంటుంది, వెడల్పుగా ఉంటాయి అనమాట. ఇవి ఇంకా ఆ వేస్ట్ ఫుడ్ లో ఉన్నటువంటి ఏమైనా మినరల్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఇవి మళ్ళీ శోషించుకుంటాయి అనమాట. శోషించుకొని మళ్ళీ ఎక్స్క్రిట్ సిస్టమ్ కది పంపించేస్తుంది ఆ రిమైనింగ్ వేస్ట్ ఫుడ్ ని. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా ఏమంటారు, డైజెస్టివ్ ప్రాసెస్ అని అంటారు. ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, మౌత్ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ చేరుకుంది, లార్జ్ ఇంటెస్టైన్ వరకు కూడా ఏమవుతుంది అది అంటే డైజెస్టివ్ ప్రాసెస్ అండ్ డైజెస్టివ్ ఆర్గన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఓకే, ఎక్స్క్రిట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయి అంటే కిడ్నీస్ అండ్ యూటరీస్, నెక్స్ట్ అనూస్ అండ్ రెక్టమ్ అని ఉంటాయి అనమాట ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో. ఏంటంటే అందులో బాడీ పార్ట్స్ అంటే
కిడ్నీస్, అనుస్ అండ్ రెక్టమ్. ఓకే, ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఆ మనం ఏదైతే వేస్ట్ ఫుడ్ ఉందో, లార్జ్ ఇంటెస్టైన్కి ఆ వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి వచ్చే విధంగా ఈ బాడీ ఆర్గన్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఓకే, దాన్ని ఏమంటారంటే ఎక్స్క్రీట్ సిస్టమ్ అని అంటారు. ఓకే, ఇవి మన యొక్క బాడీ పార్ట్స్ ఏ విధంగా లంగ్స్ అనేవి యూజ్ అవుతాయి, ఏ విధంగా హార్ట్ అనేది బ్లడ్ ని పంప్ చేస్తుంది అనేది చూపిస్తుంది పిక్చర్ అనేది. ఓకే, ఇది మనం చెప్పు ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ అండి. ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ ఈ యానిమల్స్ ఉన్నటువంటి సీట్ ఏ విధంగా యూజ్ అవుతుంది, దాని యొక్క బాడీ పార్ట్ ఏదైతే లేయర్ ఉంటుందో, చర్మం అనేది ఏ విధంగా ఉంటుందో, అవి స్కేల్స్, ఫెదర్స్, సెల్స్ కలిగి ఉంటుంది, అవి ఏ విధంగా యూజ్ అవుతాయి అని చెప్పుకున్నాము. వాటి యొక్క బీక్ కోసం చెప్పుకున్నాము. ఓకే, వాటి యొక్క లెగ్స్ ఏవైతే ఉన్నాయి వాటి కోసం మనం డిస్కస్ చేస్తాము. హార్న్స్, యాంటిల్స్, ఓకే, వీటి కోసం మనం కూడా మనం డిస్కస్ చేస్తాము. మన బాడీ పార్ట్ లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నర్వ్ సిస్టమ్ కానీ, అదే విధంగా డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఓకే, లంగ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే మీరు రన్నింగ్ నోట్స్ రాస్తారో దాన్ని ఒకసారి రివిజన్ చేయండి. దాంతోపాటుగా ఈ క్లాసెస్ అయిన తర్వాత ఎగ్జామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జామ్ ని ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయండి. ఈ మనం క్లాసెస్ లో ఏదైతే డిస్కస్ చేయలేదో ఆ ఎగ్జామ్ లో వచ్చినటువంటి బిట్స్ ని మీరు ఒక దగ్గర నోట్ చేసుకోవాలి అనమాట. దానికోసం మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే గ్యాదర్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మీరు కంపల్సరీగా మీకు ఆ టాపిక్ మీద గ్రిప్ అనేది వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఏ బిట్ ఏ విధంగా ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు. ఓకే, ఇదే అండి ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే. ఇదంతా కూడా ఒక టాపిక్, మనం ఎక్కువ లెంతీ అయిపోతుందని నిన్న ఒకసారి చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ టాపిక్ యానిమల్స్ టాపిక్ మనం ఈ రోజు కవర్ చేసాము. ఈ ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాల్ దివస్ అందరూ కూడా ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయండి. ఓకే.